మొదటి అధ్యాయము సర్వోచ్చమైన లాభము ప్రతిభ సృష్టిలోని సమస్త ప్రాణులతో పోలిస్తే మానవుడు అత్యంత విశిష్టతను పొందాడు మానవుడి శరీర నిర్మాణము మరియు మానసిక మస్తిష్కముల యొక్క విలక్షణతల కారణంగా అతను సృష్టిలోని సమస్త ప్రాణులతో పోలిస్తే శక్తివంతుడు సమున్నతుడు మాత్రమే కాక తన సముదాయమును తన చుట్టూ ఉన్న పరిస్థితులను వాతావరణమును దానితో పాటు భవిష్యత్తును కూడా అద్భుతముగా మలచుకోగల సామర్థ్యమును కలిగి ఉన్నాడు ఈ విశేషత ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తుంది రహదారిలో వెళుతుంటే దారిలో దొరికే వస్తువు కాదు ఈ దివ్య విభూతిని ప్రతిభ అంటారు దీనిని ఎవరైతే సాధిస్తారో వారు నిజంగా మాటలలో వరిష్ఠులు విశిష్టమైనవారు అని పిలువబడతారు లేకపోతే మిగతా ప్రాణులతో పాటే గుంపులో గోవిందగా జీవితాన్ని సాగించేస్తారు మనిషి ఉడతవలే చెట్టు ఎక్కలేడు కోతివలే గంతులు వెయ్యలేడు ఎద్దుకు ఉన్నంత బరువును మొయ్యగల శక్తి లేదు పరుగు పెట్టడంలో చిరుతతో ఏమి పోలుస్తాము కనీసము కుందేలుతో కూడా సమానంగా పరిగెత్తలేడు పక్షుల వలె ఆకాశములో ఎగరలేడు చేపవలే నీళ్లలో ఈదలేడు చాలా విషయాలను గమనిస్తే మిగతా అన్ని ప్రాణులతో పోలిస్తే మానవుడు చాలా వెనుకబడి ఉన్నాడు కానీ విశిష్ట మోతాదులో లభించిన చతురత కుశలతల వలన మిగతా వాటి కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు వ్యవహారిక జీవితంలో మానవుడు మిగతా అన్ని ప్రాణుల కంటే అనేక దృష్టి కోణాలలో చాలా ముందున్నాడు ఇది అతని నియతి మా చాలామంది మానవులు మిగతా ప్రాణుల కంటే అధిక వసతులతో తమ జీవితమును గడుపుతున్నారు ఇంతేకాక అతను మరింత సమర్థవంతమైన మహత్తును పొందుటకు అవకాశం కలదు దీనికి ఒకే ఒక్క షరతు ఏమిటంటే ఈ శక్తిని పెంపొందించుకున్నటకు మానవుడు స్వయంగా అత్యంత ప్రయాస చెయ్యవలను లోటుపాట్లను అధిగమిస్తూ ఏది అత్యంత ఆవశ్యకమో దానిని సాధించుకో అంట కొరకు అధికమైన జాగరూకతతో తత్పరతతో మరియు తన్మయత్వముతో కృషి చేయవలెను కేవలము భగవంతుని వరాల మీద ఆధారపడి సమున్నతుడు కాక తన పురుషార్థమును కూడా జోడించి ఉచ్చస్థాయికి చేరుకున్నాడు ప్రతిభ యొక్క బలముపై ఆధారపడి ఇతరుల కంటే సుసంస్కారములతో మరియు పూర్ణతతో జీవిస్తున్నాడు ముత్యాలను వెతికేవాడు నీళ్లలోనికి దూకి అత్యంత లోతుకు వెళ్ళి వెతుకుతాడు వజ్రాల కోసం వెతికేవాడు గనులలోకి వెళ్ళి ప్రతి అడుగు వెతుకుతాడు ఇంతకంటే తక్కువ ప్రయాసల వల్ల ప్రతిభను పొందుట అసాధ్యము ప్రతిభ అనేది ఒక దైవీస్థాయికి చెందిన విద్యుచ్చేతనము అది మనిషి యొక్క వ్యక్తిత్వములో మరియు కర్తృత్వములో అసాధారణ స్థాయి ఉత్కృష్టతను చేకూరుస్తుంది దీని ఆధారంగా అనేక సఫలతలు ఆశ్చర్యజరకమైన మోతాదులో లభిస్తూ ఉంటాయి దానితో పాటు మనిషికి అసాధారణమైన పేరు ప్రతిష్టలు గౌరవములే కాక ఇతరులను అభ్యుదయ మార్గంలో ముందుకు తీసుకుని వెళ్ళుటకు తగిన మార్గదర్శనము ఇవ్వగలిగే శక్తి కూడా లభిస్తుంది నావికుని వలె స్వయంగా తీరము చేరుటయే కాక ఇతరులను కూడా ఒడ్డుకు చేర్చగల శ్రేయస్సును పొందవచ్చు కింద పడిన వారిని లేవదీయుట మునిగిపోతున్న వారిని రక్షించుట ఏదో కాలయాపన చేసే వారిని అభ్యుదయం యొక్క ఎత్తులకు ఎగురవేయుట చేయగలడు ప్రతిభావంతులు అసాధారణమైన వారుగా ఉంటారు వారిని వరిష్ఠులని విశిష్టత కలవారని కూడా అంటారు సాధారణ మానవులు జీవితాన్ని ఏదో విధంగా నెట్టుకుంటూ సమస్యలను ఎదుర్కొంటూ కావలసినవి సమకూర్చుకుంటూ ఏదో విధంగా రోజులు గడుపుతారు పశు పక్షులు మరియు పురుగులు కూడా ఈ మాత్రము శక్తి యోగ్యత కలిగి ఉంటాయి కానీ ప్రతిభావంతుల విషయం వేరుగా ఉంటుంది వారు చుక్కల మధ్య చంద్రుని వలె మెరుస్తూ ఉంటారు వారి వెలుగు చుట్టుపక్కల శాంతిని మరియు చల్లదనమును వెదజల్లుతూ ఉంటుంది వారు అందముగా ఉండటయే కాక వారి పంచన ఉన్నవారు కూడా వారి యొక్క ప్రభావంతో శోభతో అందముగా మెరుస్తూ ఉంటారు దేనిని దర్శించటం వలన సర్వత్రా చేతనత్వం యొక్క ఒక కొత్త ఉత్సాహపూరిత వాతావరణము ఏర్పడుతుందో అలాంటి ఉదయించే సూర్యుడితో ప్రతిభావంతులను పోల్చవచ్చు వారు ఊర్జ అంటే శక్తి మరియు వెలుగుతో స్వయముగా ప్రతిబింబించటమే కాకుండా వారి యొక్క కిరణముల ప్రభావము ఎంత దూరమునకు వెళతాయో అక్కడ కూడా వెలుగును వెదజల్లుతారు నరమానవుడిని శక్తిపుంజముగా మార్చగలిగే శక్తి ప్రతిభకు మాత్రమే ఉన్నదనుట నిజము ప్రతిభ మానవుని శరీరములో ఓజస్సుగా మనస్సులో తేజస్సుగా అంతఃకరణములో విభూతితో నిండిన వర్చస్సుగా దృష్టిగోచరం అవుతుంది మానవుని అసలైన విశేష పరమ పురుషార్థము ఇదే ఎవరైతే దీనికి వంచితులు అవుతారో వారికి మార్గము వెతికే అవసరం ఉండదు ఏదో గొర్రెల మంద వలె గుడ్డిగా ఏదో ఒకదాని వెంటబడి వెళుతూ విధి ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళితే వ్యక్తులు శక్తిహీనమైన పరాన్న భుక్కుల వలె జీవితాన్ని సాగిస్తారు క్లిష్ట సమయాలలో బాధలను దిగమింగటానికి ప్రయత్నిస్తూ కన్నీళ్లు కార్చి ఊరుకుంటారు ప్రపంచమంతా వెనుకబడిన వారితో నిండిపోయింది వారు జరిగినంతకాలము జీవితాన్ని లాగుతూ తిండికి గుడ్డకు కరువై అందరితో తిరస్కృతులై ఉపేక్షించబడి ఏదో విధంగా జీవిస్తారు నిజమైన సామర్థ్యము లేకపోవట వలన కష్టములు మరియు తిరోగమనములకు బీజములు పడతాయి దుర్వ్యసనములు దుర్బలమైన మనస్సు కలవారిపై స్వారీ చేస్తాయి వారిని అటు ఇటు అక్కడికి ఇక్కడికి లాగుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితులలో ఉన్నవారు వారి తోటి వారికి మరియు సమాజానికి కూడా ఒక సమస్యగా మారతారు ఇలాంటి వాళ్లపై అనాచారము చూచి అనాచారము తన పంజాను విసిరి దంతములతో ఘాట్లు వేసి కూరలతో బిగుస్తుంది ప్రతిభారహిత సముదాయములతో భూభారం పెరుగుతుంది వీరు సగము చచ్చిన వారి వలె ఇతరుల మీద ఆధారపడి వారి పంచన బ్రతుకుతూ ఉంటే ఇక ఇతరులకు ఏ విధమైన సహాయం చేయగలరు ప్రపంచము ఎల్లప్పుడూ ఇప్పుడు కనిపిస్తున్నట్లు అంద సుసజ్జితమై మంచి సంస్కృతితో ఉన్నతిలో లేదు ఆదిమ కాలములో మనిషి కూడా వన్యమృగాల వలె ఆకలితో దిశములతో తిరుగుతూ ఉండేవాడు ఋతువుల ప్రభావం నుండి తమను తాము అతి కష్టముతో కాపాడుకునేవాడు జీవించుట మరియు కడుపు నింపుకొనుట వీరికి ముఖ్య సమస్యలు ఈ మాత్రము లభించగానే వారు హాయిగా గాలి పీల్చుకునేవారు ప్రపంచము అప్పుడు ఇంత అందముగా ఎక్కడ ఉండేది అప్పుడు ముళ్ళపదలు బంజరు భూములు దట్టమైన వనములు అడవి జంతువులు ఆహారమునకు నీటికి మరియు నివసించుటకు ఎలాంటి వసతులు ఉండేవి కాదు అలాంటప్పుడు ఇతర సాధనాలను ఏర్పాటు చేసుకొనుట మరియు ఉప అవకాశం ఎక్కడున్నది వస్తువులతో నిండిన దుకాణములు ఉద్యోగ వ్యాపారములు విజ్ఞాన ఆవిష్కారములు వసతులు వస్తువులు అస్త్రశస్త్రములు అందమైన అలంకరణలు శిక్షణ మరియు సంపదలతో తొలుతూగురుతున్న ఈనాటి ప్రపంచము తానంతట అదే తయారు కాలేదు ఇది మానవుని యొక్క ప్రతిభా వికాసంతో పాటు తన కళేబురమును కూడా విస్తరింప చేసుకున్నది మొత్తము గొప్పతనము మనిషికి ఇచ్చినప్పటికీ నిజానికి అది సంపద మరియు బుద్ధి యొక్క ఆట అని ప్రపంచమునకు తెలుసు ఇంకో రెండు అడుగులు ముందుకు వేస్తే సర్వతోముఖమైన ప్రగతికి ఆధారము ఒక్కటే కనిపిస్తుంది అదే పరిష్కృతమైన ప్రతిభ ఇది లేకపోతే అస్తిత్వము జీవోత్సవము ఈ రోజులలో సంపదకు చాలా ప్రాముఖ్యత ఉంది దాని తర్వాతే సామర్థ్యము వివేకములను లెక్కిస్తారు కానీ ఇంకా ఉన్నతమైన వైపుకు చూపును సారిస్తే దార్శనికులు శాసకులు కళాకారులు వైజ్ఞానికులు నిర్మాతలు మరియు జాగృతి చెందిన వారిలో పరిష్కృతమైన ప్రతిభ యొక్క చమత్కారమును చూడవచ్చును సాహసము కూడా దీని పేరే దూరదృష్టి వివేకశీలతగా కూడా దానిని తెలుసుకునవచ్చును ఎవరికైనా ఉన్నతి లేక విశిష్టతల గొప్పతనము లభిస్తుంటే అది వారిలో వికసించిన ప్రతిభ యొక్క చమత్కారమే ప్రతిభను సాధించట వలన గర్వము మరియు గౌరవము లభిస్తుందని అర్థం చేసుకునవచ్చును వ్యక్తి యాచకుడు కాకుండా దానవీరుడుగా మారతాడు అస్త్రశస్త్రముల యుద్ధనీతిని నిర్ణయించుట పెద్ద పెద్ద బలిష్ఠులను ఓడించగల సామర్థ్యమును ఇస్తుంది శక్తికి అన్ని చోట్ల నిరాజనాలు ఇవ్వబడతాయి కానీ ప్రతిభ దాని బహుమూల్య అంశము విజ్ఞానము దానినే అనుసరిస్తుంది సంపద దీని చెలికత్తె పేరు ప్రతిష్ఠ వాటంతటవే దానితో ఉండుటకు పరుగులు పెట్టి వస్తాయి ఇది కలిగిన వారిని అందరూ కీర్తిస్తుంటారు అనుసరించవలసిన మరియు అభినందించవలసిన వారు ఈ విభూతిని పొందిన వారు కొంతమందే ఉంటారు దూరదృష్టి సాహసము మరియు నీతి నియమాల సమన్వయము ప్రతిభ రూపంలో కనిపిస్తుంది ఓజస్సు తేజస్సు మరియు వర్చస్సు దీని యొక్క పేర్లే పాలను వేడి చేస్తే మేకడ పైకి తేలుతుంది జీవితంతో పాటు ముడిపడి ఉన్న మహత్వపూర్ణమైన ప్రసంగములను ఎదుర్కొనుటకు ప్రతిభే ముఖ్యమైన భూమికను నిర్వహిస్తూ ఉండటం చూడబడుతుంది సాఫల్యములలో ఉపలబ్ధులలో అనేక విశేషతల అవసరం ఉంటుంది వాటిని ఒకే శబ్దములో చెప్పాలంటే ప్రతిభ అని అనవచ్చును ఇంకా విశదంగా చెప్పాలంటే మనలను ఇతరులను ప్రపంచమును మరియు వాతావరణమును కూడా ప్రభావితం చేసే సజీవ శక్తి వర్షము ప్రతిభ రకరకాల ఉపలబ్ధులకు వాటి వాటి ప్రాముఖ్యత ఉంటుంది వాటిని పొందేవారు గౌరవింపబడతారు ఇతరులు చమత్కృతులవుతారు కానీ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే పరిష్కృతమైన ప్రతిభ లేకపోతే దుర్యుపయోగమే అవుతుంది దురుపయోగము వలన అమృతము కూడా విషము అవుతుందనే ఉక్తి ఇక్కడ అప్రసంగము కాదు శారీరక బల సంపన్నులు విప్లవవాదులుగా ఆతంకవాదులుగా అనాచారులుగా ఆక్రమణలు చేసేవారుగా అపరాధులుగా ఈ ఉపలబ్ధిని దురుపయోగ చేస్తారు అనేకులను విపత్కరమైన పరిస్థితులలోనికి త్రోసివేస్తారు సంపాదన సరిగ్గా ఉపయోగించుకోకపోతే విలాసములకు దుర్వ్యసనములకు అనవసరమైన ఖర్చుకు తమ విగ్రహాలను నిలబెట్టాలని అహంకార ప్రదర్శన మొదలగు వాటికి ఖర్చు పెడుతూ ఉంటారు అవాంఛనీయమైన వ్యక్తులు మరియు పనులకు సంపద సహ కారము లభించినప్పుడు అనర్థముల పరంపర కొనసాగుతుంది చదువులు తెలివితేటలు పెరిగిన కొద్దీ ప్రపంచాన్ని రచిస్తాయి ఇందులో ఎన్ని చిక్కుమొడులు వస్తాయంటే ఇందులో ఇరుక్కున్న వారు వలలో పడ్డ చేప వలె వేటగాని చేతికి చిక్కిన పక్షుల వలె తమరు దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఉంటారు అందము బాగా ఎక్కువైతే అది వ్యభిచార వృత్తిలోకి దారితీస్తుంది ఉన్నతాధికారులు ఆఫీసర్లు లంచములు తీసుకుని అవినీతిపూర్ణ ఆదాయముతో ఎలా పెద్దవారిగా చలామణి అవుతారో చూస్తూ ఉంటే వీరు శారీరక శ్రమతో కడుపు నింపుకునే శ్రామికులై ఉంటే వెయ్యి రెట్లు మంచి జరిగి ఉండేది అనిపిస్తుంది ప్రతిభా వైభవమును సంపాదించి పెట్టుటే కాక దానిని సదుపయోగం చేయుటకు ఉన్నతమైన మార్గములకు సత్సంకల్పములకు మరియు సాహసించుటకు కూడా మార్గదర్శనం ఇస్తుంది పెద్దరికము కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది